డిసెంబర్ 24వ తేదీన జరగనున్న సహకార విద్యుత్ సంఘం సెస్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియతో పాటు ఉపసంహరణ గడువు శనివారం రోజున పూర్తి కావడంతో అన్ని పార్టీల తరఫున బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లు దాదాపుగా పూర్తి శాతం ఖరారయ్యాయి. అన్ని పార్టీలకు ఫిరాయింపులతో పాటు బుజ్జగింపులు తప్పలేదు. చివరికి బరిలో దిగే వారి పేర్లను పార్టీ కూడా అధిష్టానం సలహా సూచనల మేరకు ఖరారు చేసింది. దీంతో ఎన్నికల్లో నిలబడే వారి స్థానాలు తీర్పడంతో తమ ప్రచారంలో తలనొకరయ్యారు. పంపిద్దాం సైడ్ పంపిద్దాం. సెస్లో నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గంభీరపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఉండడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆడ గెలవలేని పరిస్థితులు ఉన్నందున మరి ఓటు దుర్వినియోగం కాకుండా మినిమం నాకు ఒక 200 ఓట్లు వస్తే ఆ ఓట్లు హృదయతను ఉద్దేశపోతే నారాయణరావు గారు సపోర్ట్గా నేను రిటైర్ చేసుకోవడం జరిగింది. నారాయణరావు గారు నిజంగా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి. నా ధ్యేయం నా లక్ష్యం ఒకటే, ఎటువంటి బీజేపీ పార్టీని ఓడించాలంటే ఎటువంటి రేపటి సందర్భం తప్పవలసిన అవసరం ఉందని ఈరోజు నేను నామినేషన్ రిటైర్ చేసుకోవడం జరిగింది. నిజానికి మంచి పేరు నారాయణరావు గారు కాబట్టి నారాయణరావును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మనందరూ కూడా సెస్లో ఏ పని చేసుకోవచ్చని తెలియజేస్తూ ఉన్నాను. జై ఉదయం పద్మ శ్రీనివాస్ గారు నామినేషన్ వేయడం జరిగింది. మా స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఆదరించారము. మేము నామాలకు మద్దతుగా ఈరోజు ఉపసంహరించుకున్నాము. గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశానుసారము నామాల ఉమ్మకు మద్దతుగా మేము అభ్యర్థి పేరు చెప్పు అభ్యర్థి పేరు చీకోటి అనురాధ శ్రీనివాస్. నామాల ఉమ్మకు మద్దతుగా ఎమ్మెల్యే ఆదేశానుసారము మద్దతుగా ఉపసంహరించుకుంటున్నాం. ఏ డైరెక్టర్ స్థానం? వేములవాడ టౌన్ 1. టౌన్ 1.